Namaste. Welcome to JLTV News. Nenu Kalyan. ఏటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కోసం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలోని వేలాది ఎకరాల్లోని వరి పంట నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తడిచిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హనుమంతు రామకృష్ణ, బాగతి శేషగిరిరావు, కోళ్ల లవకుమార్, మల్లా బాలకృష్ణ, సినకాన అజయ్ కుమార్, జానకి రామయ్య పాల్గొన్నారు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.